ప్రజలు చూస్తే ఇప్పటికొంచాలు వ్యక్తి చొరవ పడిపోయినాయి. కొంచెం కొన్ని చోట్ల పాజిటివ్ వస్తుంది, కొన్ని చోట్ల మాత్రం అంటే రావట్లేదు. కొన్ని నెగిటివ్ పాయింట్స్ మాత్రం ఉండేసి పాజిటివ్గానే తీసారని తప్పు రీడ్ చేస్తారు. కానీ మేము సినిమా చూడాలి, లోపలికి వెళ్తాం, సినిమా చూస్తాం. సినిమా చూసినది నెగిటివ్ పాజిటివ్ అది ఒక జీవిత చరిత్ర అన్న. రాజశేఖర్ గారు మొదలుకొని ఆ రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు వరకు ఆయన ఏం చేశారో దానిలో జీవిస్తారని మా ఆశ అంతేగాని పాజిటివా నెగిటివ్ అని కాదు. ఒక తల్లి గురించి, ఒక తండ్రి గురించి, ఒక అన్న గురించి, ఒక దేవుడి గురించి చెప్పేటప్పుడు అది పాజిటివ్ నెగిటివ్ ఆలోచించకూడదు. ఆయన చేసిన సేవలేంటి, ఆయన ప్రజలకు ఎటువంటి హామీలు ఇచ్చాడు, ఆ హామీల్లో ఆయన ఏం చేశారు అది చూడాలి తప్ప పాజిటివ్ నెగిటివ్ ఏంటన్నా. సినిమాలో ఒక మనిషికి న్యాయం జరిగినా, ఒక ఫ్యామిలీకి న్యాయం జరిగినా, ఒక జిల్లాకి న్యాయం జరిగిన, రాష్ట్రానికి న్యాయం జరిగింది అది చూసుకోవాలి తప్ప పాజిటివ్ ఎన్నికల్లో గెలవాలి అనే ఉద్దేశంతో మూవీకి ఎలక్షన్స్కి సంబంధం ఏంటి? మూవీ చూసి సినిమా కనుక ఓట్లు వేసే లెక్కైతే చిరంజీవి గారు ఎప్పుడు సీఎం అయిపోయేవాడు, పవన్ కళ్యాణ్ సీఎం అయిపోయేవాడు, ఎన్టీ రామారావు గారు ఓడిపోయేవాడు కాదు. సినిమాలకి ఓట్లకి సంబంధం లేదు. వాళ్ళ దిశని చెప్పడానికి ప్రజలకి ఎటువంటి అవకాశం ఉన్నా దగ్గర అవ్వడానికి సినిమాలు తీస్తారు తప్ప. మరి పవన్ కళ్యాణ్ గారికి సినిమా తీశారు, చిరంజీవి గారికి సినిమా తీశారు, మరి ముఖ్యమంత్రులు అయ్యారా? కాబట్టి సినిమాలకి రాజకీయాలు ముడిపెట్టదు. ఒక తృప్తి మన ఆయన చేసినవి మనం మర్చిపోకుండా రాజశేఖర్ గారిని మనం కొంతమంది చాలామంది చూడలేదు. వాళ్ళ జనాభా వాళ్ళు చూస్తానికి సినిమా తప్ప మూవీకి ఓట్లకి సంబంధం లేదు. ఇప్పటికే డైరెక్టర్ గారు చెప్పడం జరిగింది, ఇది వాస్తవంగా ఒక్కటే ఎవరు సినిమా హీరోలు ఎవరు లేరు, ఎవరు మమ్ముట్టి వాళ్ళ జీవిత చరిత్ర చూస్తున్నంతా అంతేగాని కృషి చేస్తే అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి గురించి, రాజశేఖర్ గారి గురించి కృషి చేస్తున్న ఎట్టి పట్ల అవసరం లేదు. అటువంటి ఆలోచన కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడైతే ఈ షోకి వెళ్తున్నారు కదా, ఎలా ఉంటుందనుకుంటున్నారు? మేము చూడలేనివి, మేము వినలేనివి, మా కళ్ళకి కనబడినవి చాలా యథార్థంగా ఉండేది మా నమ్మకం. ఎందుకంటే చాలామంది రాజశేఖర రెడ్డి గారు చెప్పిపోయిన తర్వాత ఎవరొస్తారా ఎవరొస్తారని ఎదురు చూశారు. టూలో ఆయన చేసిన చట్టాలు ఏంటి, ఆయన ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఆయన ఇంకా ముందు ప్రజలకి ఏం చేద్దాం అనుకుంటున్నారు సార్? 2019లో యాత్ర మూవీ వచ్చింది, దానివల్ల జగన్ గారికి అధికారం రావడం జరిగిందని అన్నారు. ఇప్పుడు 2024 ఎన్నికల ముందు కూడా యాత్ర టూర్ రావడం జరిగింది, దీనిపైన మీ అభిప్రాయం సార్? రాజశేఖర రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి, రాజశేఖర రెడ్డి గారు ఒక అడుగు వేస్తే జగన్మోహన్ రెడ్డి గారు రెండు అడుగులు వేసి ఈ 5 సంవత్సరాల పరిపాలన, అలాగే రేపు రాబోయే రోజుల్లో కూడా 2024లో ఆయన పరిపాలన గురించి, ఆయన ఆలోచనల గురించి ఈ సినిమాలో ఉండేది మేము ఆశిస్తాం. టీడీపీ నాయకులు అంటున్నారు అందరూ, అంటే ఈ మూవీ అందరికీ ఫ్రీగా చూపిస్తున్నారు జగన్ గారు, దానిపైన మీ ఉద్దేశం సార్? ఎవరో చెప్పాడు టికెట్ 140 రూపాయలు కూడా కొన్నామన్నా, మా డబ్బులతో మేము కొనుక్కుంటున్నామన్నా, టికెట్ ఫ్రీగా ఎందుకు ఇస్తానన్నా అంటారు. లేకపోతే కొంతమంది లీడర్స్ వాళ్ళ కార్యకర్తలకు ఇవ్వచ్చు అది, కాబట్టి సినిమా అనేది ఫ్రీ అనేది లేదు అక్కడ. మీరు ఆన్లైన్లో పెట్టుకుంటే ఆన్లైన్లో టికెట్లు దొరుకుతున్నాయి చూసుకోండి. వచ్చే ఎన్నికల్లో ఎన్ని సీట్లు జగన్ గారికి? 175కి 175 కొడుతున్నాము, ఏ ఒక్క సీటు మిస్ అయ్యేది లేదు. అంటే టీడీపీ జనసేన కలిసే కదా, దానివల్ల మీకు ఏదైనా సీట్లు దగ్గర? ఆల్రెడీ అంతకుముందు కలిసినవి, టీడీపీ కలిసిన, జనసేన కలిసిన, బీజేపీ కలిసిన, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంక్షేమ పథకాల వల్ల ఒక్క సీటు కూడా పోదు. హర్మిలా గారు వచ్చారు కదా,
షర్మిగాలు వచ్చినా పురంధేశ్వరారు వచ్చినా వీళ్ళంతా ఆడపిల్లలే. సింహం గడపన సింహమే పుట్టింది, రాజశేఖర గారి గడపన జగన్మోహన్ రెడ్డి గారు పుడతారు అంతే. వచ్చి ఎన్నికల్లో అయితే మాత్రం జగన్ గారు మళ్ళీ 100% ఆలోచించేది లేదు. ఏదైతే యాత్ర ఇంతకు ముందు వచ్చిందో, ఏదైతే రాజశేఖర రెడ్డి గారికి నిజ జీవితాన్ని పూర్తిగా చూపెట్టే విధంగా, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నిజ జీవితాన్ని ప్రజలకి తెలియజేసే విధంగా పూర్తిగా కూడా, ఏదైతే వాస్తవాన్ని ప్రజల ముందు వచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అన్యాయం చేసింది జగన్ గారి కుటుంబానికి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు వెన్ను పోటీ ఎలా పొడిచాడు వాళ్ళ మావకి, కాంగ్రెస్తో జతకట్టి ఈ కుటుంబాన్ని ఏ విధంగా ఇబ్బంది పెడతాడు, ప్రతి ఒక్కటి కూడా కళ్ళకు చూపెట్టే విధంగా ప్రజలకి మంచి ఏదైతే చేశారో అన్ని చూపెట్టే విధంగా ఉంటుంది. ఇది యావత్ ప్రజానికి అంతా కూడా ఈ సినిమాను స్వాగతిస్తున్నారు. 2019లో జగన్ గారు యాత్ర మూవీ వచ్చింది సార్, ఇప్పుడు 2024లో కూడా ఎన్నికల ముందు వచ్చిందా, దానిపైన జగన్ గారికి ఎలా ప్రభావం పడాలి సార్? Oh.